ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ కొట్లాడుకుంటే మన బలమేంటో వాళ్ళ బలమేంటో తేలిపోతుంది. బాధ లేదు, వాళ్ళ ప్రాణం వాళ్ళకెంత ముఖ్యం, మన ప్రాణం కూడా మనకంతే ముఖ్యం. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగే విధానం కొంతమంది, నేను చాలా స్పష్టంగా వాడుతున్నా, ఒకసారి ఆవేశం కూడా వస్తుంది, బాధ వస్తుంది, మీ బాధలు చూస్తే ఒకసారి కోపం వస్తుంది, మీరు పడే శారీరక బాధ చూస్తే ఎందుకోసం మీరు ఈ భారీగా బాధపడుతున్నారని కూడా ఒక పార్టీ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా చాలా ఆవేదన కలుగుతుంది. కానీ కొంతమంది పోలీసులు పని కట్టుకొని ఏదో అవతల వాడు చెప్పారు కాబట్టి ఉద్యోగాలని కాపాడుతారనో పోస్టింగ్స్ వస్తాయనో మన మీద దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. తప్ప వేరే ఉండవు, ఎందుకంటే వ్యవసాయం చేసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడం, కడాన దివాకర్ రెడ్డి గారైతే బస్సులు పెట్టుకుంటే ఆ బస్సుల పైన మైనింగ్ పైన దాడులు చేయడం, మొత్తం నిలిపేయడం, అంటే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? అంటే ఎవడు మీకు ఈ అధికారం ఇచ్చాడు? అందరూ బాధితులే. ఇంకో పక్కన మీరు చూస్తే మన ఎమ్మెల్యేల పైన దాడులు, ఒక ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టారు, కడారు కేసులు పెట్టి భయపెట్టారు. భయపెడితే ఆ ఎమ్మెల్యే సరెండర్ అయిపోయేసి లొంగిపోయి మనల్ని విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఇది ఉన్మాద చర్య కాకపోతే ఏ చర్యను అడగాలి? అంటే ఇంకొక ఎమ్మెల్యే పైన, లేకుంటే ఇంకా కొంతమంది నాయకుల పైన, వాళ్ళ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉంటే వాటి పైన విజిలెన్స్ పంపించి దాడులు చేయడం. ఈయన మాత్రం వ్యాపారాలు బాగుండాలి, ఈయన సిమెంట్ వ్యాపారం చేసుకోవాలి, పేపర్లు పెట్టుకోవాలి, పవర్ పెట్టుకోవాలి. కదా ఈయన సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు కావాలి, ఈయన సిమెంట్ ఫ్యాక్టరీకి పవర్ కావాలి, అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. ఆగ మేఘాల పైన సరస్వతి సిమెంట్ పెట్టుకొని గుంటూరు దగ్గర అన్ని క్లియరెన్స్ చేసుకున్నాడు. ఈయన్ని మాత్రం చేసుకోవాలి, మిగతా వాళ్ళ ఆర్థిక దీనిపైన దాడులు చేసి వాళ్ళ నియంత్రణ చేయాలి, విధ్వంసం చేయాలి. ఆస్తులు 7 ధ్వంసం చేశారు, 4 మర్డర్లు చేశారు, సోషల్ మీడియా 2 కేసులు పెట్టారు, ఒక అతను సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా ఈ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని మీరు చూస్తే మనిషిని ఒకసారి కొడితే మళ్ళా రికవర్ అవుతాం, మానసికంగా అవమానం చేసిన 2 రోజుల తర్వాత మళ్ళా రికవర్ అవుతాం. కానీ ఇతను చేసే పని ఇప్పుడు ఆస్తుల విధ్వంసానికి పోతున్నాడు, ఆర్థిక మూలాలని దెబ్బతీస్తున్నాడు. ఎవరన్నా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా ఉంటే ఇక్కడే సరితుంది, ఆవిడ గ్రనైట్ ఫ్యాక్టరీ పెట్టుకుంది కంకర చేసేవాన్ని, ఆవిడ మీద పడి ఆ ఫ్యాక్టరీ నడపకుండా చేయడం కోసం ఎన్ని జయాలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కోసం, శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా మీకు ఆ విధంగా సహకరించాను. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రంలో ఈరోజు మీరు చూస్తే, నేను ఈ జిల్లా డీటెయిల్స్కి వస్తాను, ఎక్కడికక్కడ మన మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తే మన వాళ్ళు పోలీస్ స్టేషన్ పై కేసిస్తే మన కేసు తీసుకోవడం లేదు, అవతల వాళ్ళ కేసు తీసుకుంటున్నారు. ఒకవేళ మన కేసు తీసుకున్నా మన మీద పెట్టేది నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెడుతున్నారు, మనం ఇచ్చిన కేసు మాత్రం బెయిలబుల్ సెక్షన్ పెడుతున్నారు. కొట్టేది మనల్ని, కేసు పెట్టేది మన మీద, కడాన మనం చేయని తప్పుకు జైలుకు కూడా పంపిస్తున్నారు. చాలామంది కార్యకర్తలు జైలుకు పోయారు. ఇంకో పక్క మీరు చూస్తే మానసిక క్షోభ పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడుతున్నారు. పోలీసులను మనం తిట్టామనో లేకపోతే అధికారుని డ్యూటీకి రానియకుండా చేశామనో అలాంటి కేసులు పెట్టి కావాలని జైల్లో పెట్టి మనల్ని అవమానించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, ఈ ప్రయోగం నాతోనే స్టార్ట్ అయింది. ప్రజావేదిక విధ్వంసం చేయడం కాడి నుంచి ఈ ప్రభుత్వ విధ్వంసకాండ ప్రారంభమైంది. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఊర్లు వీళ్ళకి పనిచేయలేదని, ఆత్మకూరులో
130 మంది ఎస్సీల్ని ఊర్లోని తరివేసే పరిస్థితికి వచ్చారు. చాలా గ్రామాల్లో ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు, లేకపోతే సరెండర్ అయిపోమన్నారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండొద్దండి, మీరు సరెండర్ అయిపోండి, మేమేం మాట్లాడం. ఒక దిక్కడైతే ఎంత దుర్మార్గంగా కేసులు పెట్టారంటే, పల్నాడులో 2 మోటార్బైక్లో పోతున్నారు, మోటార్బైక్లో పోతుంటే యాక్సిడెంట్ అయింది. వాళ్ళిద్దరు స్నేహితులే, ఒక అతను చనిపోయాడు. చనిపోతే అతనే చెప్పాడు, మేమిద్దరు మోటార్బైక్లో పోతున్నా, నాకు కూడా దెబ్బలు తగిలాయి, ఇతను చనిపోయాడని. కానీ అతన్ని తీసుకొచ్చి అతన్ని ఆయనే చంపాడని కేసు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో వాళ్ళ ఫ్రెండ్నే చంపాడని కేసు పెట్టారు. ఆయనతో కూడా ముగ్గురిని తీసుకెళ్లారు. ముగ్గురిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తిప్పుతూ బట్టలు ఇప్పి వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. కడాన వీళ్ళు చేసిన పని మీరు చూస్తే, మనిషిని ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి కాళ్ళు పైన కట్టి మొత్తం సీక్రెట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా సూదులు తీసుకొని